శ్రీకాళహస్తీశ్వరస్వామివారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కు అందజేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. విజయవాడలోనే ఏ1 కన్వెన్షన్ హాల్లో భూమి ఆర్గానిక్స్ కృష్ణా జిల్లా డైరెక్టర్ జె నివాస్ ప్రారంభించారు. గవర్నర్ను మర్యాద పూర్వకంగా కలిసిన గౌతమ్ సవాంగ్ రాజేంద్రనాథ్ రెడ్డి తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్ర భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గౌతమ్ సవాంగ్ నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో గవర్నర్తో విడివిడిగా వీరు సమావేశమయ్యారు. వీరిని గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా స్వాగతించారు. ఈ సందర్భంగా గవర్నర్ కు గౌతమ్ సవాంగ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేపడుతున్న వివిధ ఉద్యోగ నియామక ప్రక్రియల గురించి వివరించారు. నిరుద్యోగులకు అవకాశాలు దక్కాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను రూపొందించి అమలు చేస్తుందని, తదననుగుణంగా వారు నష్టపోని విధంగా కార్యాచరణ అమలు చేస్తామని పేర్కొన్నారు. గవర్నర్ మాట్లాడుతూ ఎక్కువ మందికి ఉపాధి చూపే లక్ష్యంతో ప్రభుత్వం నిర్దేశిత ఉద్యోగ కాలమానాన్ని రూపొందించడం శుభ పరిణామం అన్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలు పూర్తి పారదర్శకంగా చేపట్టాలన్నారు. న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని నియామక ప్రకటనలు జారీ చేయాలన్నారు. అనంతరం కలిసిన నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్ర రెడ్డిని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని గురించి గవర్నర్కు వివరించారు. పోలీసు శాఖలో నూతనంగా చేపడుతున్న విధానాలను గురించి విపులీకరించారు. డీజీపీతో గవర్నర్ మాట్లాడుతూ చట్టం ముందు అందరూ సమానమేనని, అవగాహన లేమి, నిరక్షరాస్యత ఫలితంగా ఏ ఒక్కరూ అన్యాయం కాకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్భవన్ సంయుక్త కార్యదర్శి శ్యామ్ ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, రాజ్భవన్ ఉప కార్యదర్శి సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు రాజ్భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు నగరం విద్యా ప్రమాణాల పెంపు సమాజానికి ఉపయుక్తమైన పరిశోధనలతో విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి ప్రత్యేక గుర్తింపు వచ్చేందుకు కృషి చేస్తామని ఆచార్య జిఎం సుందరవల్లి వైస్ ఛాన్సలర్ నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. వైస్ ఛాన్సలర్ సుందరవల్లి మాట్లాడుతూ ఉద్యోగుల సీనియారిటీ నిర్ధారణను పూర్తి చేసి ప్రమోషన్ కూడా చేపట్టబోతున్నాం. అధ్యాపక అధ్యాపకేతర ఉద్యోగుల సీనియారిటీ నిర్ధారించాల్సి ఉందని, అందుకోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఉద్యోగులకు ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరిస్తామని, అందరూ కలిసి యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అర్ధాంతరంగా ఆగిపోయిన భవన నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరాం. అవి పూర్తి అయితే యూనివర్సిటీలో తరగతి గదుల కొరత చాలా వరకు తగ్గుతుంది. జిల్లాకు తలమానికంగా యూనివర్సిటీని రూపుదిద్దేందుకు దాతలు ముందుకు రావాలని, మౌలిక వసతుల వనరులను సమకూర్చి జిల్లావాసులకు యూనివర్సిటీ సేవలు అందించేందుకు చేయూతనివ్వాలని కోరుతున్నాను. యూనివర్సిటీలో హెల్త్ సెంటర్, అంబులెన్స్, కాన్ఫరెన్స్ హాల్, ఆడిటోరియం వంటి వసతులు కల్పించాల్సి ఉంది. దాతలో నిర్మాణాలు చేపడితే ఆయా భవనాలకు వారికి తోచిన పేర్లు పెట్టుకోవచ్చు. పై కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య ఎం చంద్రయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ విజయకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు ఒక దాదాపు 50 to 55 స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మాకు అలాగే మాకు కృష్ణపట్నం పోర్ట్లో అదానీ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ దగ్గర కూడా మాకు ఎంఓయూ ఉంది. వాళ్ళు 6 కోర్సెస్ రన్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర. వాళ్ళ ఫండ్ చేసి స్టూడెంట్స్కి వాళ్ళ దగ్గరే ఆ కోర్సెస్ రన్ చేస్తున్నారు. మాకు మేమేం ఖర్చు పెట్టడానికి మేమేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఫండ్ చేస్తారు. సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే ముందు కూడా మాకు వాళ్ళతోటి ఎంఓయూ ఉండింది. ఇప్పుడు అదానీ వాళ్ళ దగ్గరకు వచ్చాక మళ్ళీ ఫ్రెష్గా ఎంఓయూ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కొత్తగా మాకు 6 కోర్సెస్ అక్కడ జరుపుతారు వాళ్ళు. లాస్ట్ టైం కూడా 6 కోర్సెస్ జరిగాయి. వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఇలాగా ఎక్కడెక్కడైతే నాక్కి ఏవేవైతే ఉపయోగమో, బిల్డింగ్స్ కానీ ఇంకా స్పోర్ట్స్ కూడా, మేము స్పోర్ట్స్ బోర్డు కూడా కొత్తగా మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మాకు ఎందుకనో మాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేదు మా యూనివర్సిటీలో. కాబట్టి దాని గురించి కూడా మేము యూనివర్సిటీకి మన హైయర్ ఎడ్యుకేషన్కి మేము చెప్పడం జరిగింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు ఇస్తాము అని అంటున్నారు. మాకు హెల్ప్ చేయడానికి ఇప్పుడు స్పోర్ట్స్ అకాడమిక్ కన్సల్టెంట్స్ మంచి పిహెచ్డి చేసిన పిల్లలు ఉన్నారు, బాగా చేస్తారు. ఖేలో ఇండియాకు కూడా మేము ఒక అప్లికేషన్ పెడుతున్నాము, మాకు మా గ్రౌండ్ తయారు చేసి ఇవ్వాలి అని చెప్పి.
ప్రస్తుతానికైతే మేము ఒక బాస్కెట్బాల్ కోర్టు అవుట్డోర్ జిమ్ ఇవన్నీ కూడా మేము కావల్లో కాని మా విఎస్సిలో కూడా మాకు గ్రాంట్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు నగరం దర్గా మిట్ట పరిధిలోని బారా షహీదా దర్గా యొక్క ఈద్గా నిర్మాణ ఏర్పాట్లు చేసిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ముస్లింలు తరపున సయ్యద్ సమీ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ సమీ మాట్లాడుతూ బారా షహీద్ దర్గా యొక్క ఈద్గా మా జీవిత కాలంలో ఇటువంటి ఈద్గాను మన నెల్లూరులో చూస్తామనుకోలేదు, గతంలో ఈద్గాను మరమ్మతులు చేసి కొత్త ఈద్గా నిర్మిస్తామని చెప్పి ఇక్కడున్న ఈద్గాను తొలగించడం జరిగింది. ఇప్పటికి 4 సంవత్సరాల నుండి దర్గాలో ఈద్గా లేదు. నెల్లూరు నగరంలోని మా ముస్లిం సోదరులందరూ కలిసి మా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి తెలియజేయడం జరిగింది. ఆయన తక్షణమే స్పందించి బడ్జెట్ లేకపోయినా ముందుకు వచ్చి ఈద్గా పనులను ప్రారంభించారు. వారికి ప్రత్యేకంగా ముస్లిం సోదరుల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈద్గాను సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ ఇటువంటి కొత్త ఈద్గా నిర్మాణం ఎక్కడా చూడలేం. ఏప్రిల్ 4వ తేదీ నుండి రంజాన్ నెల ప్రారంభమవుతుంది. ఈద్గా నిర్మాణానికి ముందుకు వచ్చి పనులు చేపించిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, నెల్లూరు రూరల్ కార్యాలయం ఇన్ఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి, ప్రత్యేకంగా మా జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్కు ఘన సన్మాన కార్యక్రమం జరుపుతామని తెలియజేస్తున్నాను. ఈ పైన ఆ గుంబత్ పని చేయడానికి వర్కర్లు వచ్చినారు. అదేవిధంగా గుజరాత్ నుంచి ఈ మునారాలు కట్టడానికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన ఎవరు కూడా బయట ఏదైతే పనిలో నైపుణ్యం ఉందో అటువంటి వ్యక్తులను తీసుకుని వచ్చి శ్రీధర్ రెడ్డి దగ్గరుండి ప్రతిరోజు దీని మీద పర్యవేక్షణ చేయించుకుంటూ అతనికి చెందిన వ్యక్తులను ఇక్కడికి పంపిస్తున్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వైసీపీ వాళ్ళ ప్రభుత్వంలో కడుతున్నారు, వైసీపీ వాళ్ళే ఉండాలనే ఇక్కడ కండిషన్ ఏం లేదు. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా పనులలో లోపం ఉంటే ఫలాన లోపం జరుగుతుందని అడిగే హక్కు ఇచ్చిన ఏకైక శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తెలియజేసుకుంటూ ఇంకొకసారి శ్రీధర్ రెడ్డికి గిరిధర్ రెడ్డికి ముస్లిం సమాజం తరఫున సలాములు తెలియజేసుకుంటూ ఆ అల్లా యొక్క చల్లని ఆశీస్సులు చల్లని దీవెనలు వాళ్ళ కుటుంబాల మీద ఉండాలా, అల్లా సుబ్హానతాల వాళ్ళిద్దరికీ సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించి అష్ట ఐశ్వర్యాలతో వాళ్ళు వరదిల్లాలని చెప్పి కోరుకుంటున్నా. అస్సలాము అలైకుమ్. తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్ర భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ కేంద్రాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏకొండూరు మండలంలో ఫ్లోరైడ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 9 ROO ప్లాంట్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం. గతంలో డయాలసిస్ చేయించుకునేందుకు నూజివీడు, విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్లి రోగులు డయాలసిస్ చేయించుకునేవారు. కానీ నేడు తిరువూరులోనే నియోజకవర్గ కేంద్రంగా డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా జలాలను ఏకొండూరు మండల ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ఎమ్మెల్యే రక్షణ నిధి. తిరువూరులో ఇచ్చినటువంటి ప్రచార కార్యక్రమంలో భాగంగా మన ప్రభుత్వం రాగానే తిరువూరు నియోజకవర్గంలో డయాలసిస్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే డయాలసిస్ యొక్క ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా తిరువూరులోనే అందే విధంగా కూడా వైద్యం చేస్తానని కూడా ఆ రోజు ఆమెచ్చినటువంటి దాఖలాలోనే సుమారుగా మన ప్రభుత్వం రాగానే 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి మన గిరిజన శాఖ మంత్రి గారు పాముల పుష్పవాణి గారి యొక్క అధ్యక్షతన మరి 1,30,00,000 రూపాయలతో ఇదే బిల్డింగు డయాలసిస్ పేషెంట్ల కోసం మొట్టమొదటిగా శంకుస్థాపన చేసి మరి నిర్మాణం కూడా చాలా స్పీడ్గా మరి వాళ్ళ కోసమే నడుస్తుందని కూడా మేము అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా గతంలో వీళ్ళందరూ కూడా విజయవాడ వెళ్ళి డయాలసిస్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళంబటే తోడుగా ఒక మనిషి వెళ్ళాల్సి వస్తుందని కూడా మరి గతంలో మేము వైఎస్ఆర్ కుటుంబం గడపకోటకు వెళ్ళినప్పుడు కూడా ఆ గ్రామాల్లో మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము అప్పుడు అడిగినప్పుడు నెలకి మీకు మందుల ఖర్చు ఎంత అవుతుందని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా మాకు నెలకి 800 అవుతూ ఉన్నాయి, 8,000 ఇస్తే మేము హాయిగా బతుకుతూ ఉన్నామని కూడా ఆ రోజు చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కానీ మనసున్న ముఖ్యమంత్రి గారు, మంచి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి గారు 8,000 కాదు 10,000 పెన్షన్ ఇస్తామని డయాసిస్ ఎవరైతే చేయించుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా 10,000 పెన్షన్ ఇస్తామని కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందని కూడా మేము అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో విజయవాడ వెళ్ళేవాళ్ళు వాళ్ళందరూ కూడా వెళ్లకుండా నూజివీడులో కొన్నాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడే కాదని మళ్ళీ తిరువూరులోనే
తాత్కాలిక ఈ బిల్డింగే కాకుండా బిల్డింగ్ పూర్తయ్యేదరికి లేట్ అవుతదని తాత్కాలిక మన ఏరియా హాస్పిటల్లో ఒక ఫోర్ తీసుకుని దానిలోనే రోజుకి 12 మంది డయాలసిస్ పేషెంట్లకి వైద్యం అందే విధంగా కూడా డాక్టర్లందరూ కూడా ఉన్నారు రోజు చేస్తా ఉన్నారు మరి దాన్ని నిర్మాణం పెట్టి కూడా 2 నెలలు అవుతా ఉంది సుమారుగా పుడికి 700 మందికి మన హాస్పిటల్లో డయాలసిస్ చేసేటువంటి దాఖలాలు రికార్డ్ పరంగా పేషెంట్ల పరంగా మనం వైద్యం అందిస్తా ఉన్నాం ఎవరో ఏదో కావాలని చెప్పి వాళ్ళు ఏం చేశారో నేను అడుగుతున్నాను గతంలో 5 ఏళ్ల ప్రభుత్వంలో ఉండగా ఏమీ చేయలే పెన్షన్ కనీసం పెన్షన్ ఇవ్వాలి 10,000 అని ఆలోచన కూడా చేయలేదు అదే కాకుండా పెరాలజీ వచ్చి పడిపోయి మంచంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కనీసం పెన్షన్ కూడా ఇవ్వాలి ఇవ్వనీయకుండా ఆపినటువంటి వాళ్ళు ఈరోజు మారుతూ ఉన్నారు మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా పెరాలజీ వచ్చి ఎవరైతే మంచంలో ఉండి లేకనకుండా ఉన్నారో వాళ్ళకి 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా వాళ్ళందరూ కూడా సుమారుగా ఇక్కడ 131 మంది పెన్షన్ ఇస్తా ఉన్నాం ఇది పెరాలజీ చూడిపోయినటువంటి ఈ యొక్క తిరువూరు కాన్సెన్స్లో 5,000 కాడికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 131 మందికి ఇస్తూ ఉన్నాం అదేవిధంగా 10,000 పెన్షన్లో 20 మందికి ఇస్తూ ఉన్నాం మన నియోజకవర్గంలో ఈ రకంగా కూడా ఏదైనప్పుడు కూడా డయాలసిస్ పేషెంట్ కన్నీ కూడా మరి ఇచ్చిన మాట కట్టుబడి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఇదే కాకుండా 9 చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలో ఆశా స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని వైకాపా రేణిగుంట మండల ఇన్ఛార్జ్ పవిత్ర రెడ్డి అన్నారు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సూచనలతో రేణిగుంట పంచాయతీలోని శివకుమార్ నగర్ వేణుగోపాలపురం జ్యోతి నగర్లలో ఆశా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు జూలియన్ రాజు ఆధ్వర్యంలో నూతనంగా వేసిన చేతి బోర్లను వైకాపా మండల ఇన్ఛార్జ్ పవిత్ర రెడ్డి పూజలు చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సేవలతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావటం హర్షించదగ్గ విషయమని అన్నారు రేణిగుంట పట్టణంలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి వైస్ ఎంపీపీ సుజాత మండల కోఆప్షన్ మెంబర్ సుభాన్ రాజా సర్పంచ్ నాగేశం ఆశా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజు సంస్థ ముఖ్య సలహాదారులు అమ్ములు రాజు వైకాపా పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ ఉప సర్పంచ్ ఇర్ఫాన్ వార్డు మెంబర్లు వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నీటి ఎద్దుటి ఉన్నటువంటి గ్రామాల్లో మరి ముఖ్యంగా రేణిగుంట మండలంలో అనేక రోడ్లు వేయడం జరిగింది మరి అలాగనే ఈ యొక్క నేను గతంలో అనేక పంచాయతీలు వేసినప్పటికీ రేణిగుంట పంచాయతీలో అడుగు పెట్టలేదు అయినా కానీ సర్పంచ్ నాగేష్ మేమంతా ఒక టీం కాబట్టి ముఖ్యంగా ఇక్కడ నీటి ఎద్దుడు లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో వెంటనే సర్పంచ్ గారు అడగడం మరి ఇక్కడ దాదాపు 3 బోర్లు ఒకేసారి ఒకే నెలలో 3 బోర్లు శివకుమార్ నగర్ వేణుగోపాలపురం అలాగే జ్యోతినగర్ గ్రామాలు వేయడం జరిగింది అలానే ముఖ్యంగా ఈ యొక్క వార్డు మెంబర్లందరూ సహకరించడం కూడా జరిగింది మరి ఈ యొక్క గ్రామాల్లో నీటి ఎద్దుడు లేకుండా ఉండాలన్న సద్దుద్దేశంతోనే ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఈ చేతి నీటి బోరు పంపులను ఏర్పాటు జరుగుతుంది మరి ముందు ముందు కూడా ఈ యొక్క నీటి బోరు వేసడానికి సంసిద్ధంగా ఉన్నాము మరియు త్వరలో పంచాయతీలో మన సర్పంచ్ గారు అడిగినట్టు ఇంకా 2 బోర్లు కూడా ఇచ్చేదానికి నేను సంసిద్ధంగా ఉన్నానని మార్చి లోపల ఈ 2 బోర్లు అయిపో చేసుకున్న తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత మరలా నెక్స్ట్ ఇయర్లో కూడా మనకు దాదాపు 30 బోర్లు వస్తాయి తప్పకుండా ఎక్కడ నీటి ఎద్దుడున్నా కానీ వాటికి సక్రమంగా వేసడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మరి ముఖ్యంగా ఈ రేణిగుంట మండలంలో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు అయితేనే వారి కుమార్తె బిఎఫ్ పవిత్రమ్మ గారు మాకు ఎంతో సహసహకారాలు అందిస్తున్నారు మరి హరి గారు ఎంపీపీ గారు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వారు ఇప్పుడు లేనప్పుడు కూడా ఇప్పుడు అయిన తర్వాత కూడా మాకు ఎన్నో సహసహకారాలు అందిస్తున్నారు అలాగనే మరి పార్టీలు వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ వారందరూ ఆశా స్వచ్ఛంద సేవా సంస్థకు చేదోడువాదుగా ఉన్నారని మేము పయనిస్తున్నాం మరొకసారి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం జరిగేదానికి కారకులైనటువంటి సర్పంచ్ నాగేష్ గారికి మరి ముఖ్యంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఉదయాన్నే 5 గంటలకు లేచి మన శానిటర్ ఇన్స్పెక్టర్ గారు మంచిగా అన్ని సక్రమంగా జరిగేటట్టు ఈ కార్యక్రమం నిర్వహించి వారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు నాయకులకు అయితేనేమి వార్డు మెంబర్లకు అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు ముందు కూడా నా వంతుగా నీటి బోర్లు వేసడానికి సంసిద్ధంగా ఉన్నాను నీటి బోర్లు వేసడానికి ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సర్పంచ్ అనుమతి తీసుకుంటే వేసడానికి సంసిద్ధంగా ఉన్నాయి మరి నాతో ఎప్పుడు వెంట ఉన్నటువంటి ఐజయను తులసి గారు కూడా మరి మా దళిత సంఘ నాయకులు కూడా నేను చేతులెత్తి నమస్కరించి ఇస్తున్నాను థ్యాంక్ యూ రేణిగుంట మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు భూమి పూజ కార్యక్రమాన్ని
మా రేణుగుంట మండల ఇన్ఛార్జ్ అయినటువంటి విఎఫ్ పవిత్రారెడ్డి చేతుల మీద కానీ ఇక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటగా గొడవరాజు పల్లి పంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురం సర్కిల్లో అక్కడ క్రిస్టియన్ సోదరులందరూ చర్చ్ నిర్మాణానికి కొంత స్థలం కావాలంటే ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈరోజు వాళ్ళకి దాదాపు ఒక 5 సెంట్ల భూమిని చర్చ్ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. అలాగే రేణుగుంట పట్టణానికి సంబంధించి వేణుగోపాలపురంలోని శివకుమార్ నగరు మరియు వేణుగోపాలపురం మరియు జ్యోతి నగర్ ఏరియాలలో ఆశా స్వచ్ఛంద సంస్థ ద్వారా గతంలో వేసినటువంటి బోర్లకు ఈరోజు చేతి పంపు సెట్లను బిగించి వాటిని పవిత్రమ్మ చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. రాబో ఎండాకాలాన్ని జీటుగా తట్టుకుని ప్రజలందరికీ ఎలాంటి నీటి కష్టాలు రాకుండా ముందస్తుగా ఈ కార్యక్రమాలను ఒక్కొక్కగా ఈరోజు కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో వేసవి కాలంలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి రానికుండా సమాయత్తంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆమె చేతుల మీదకు ప్రారంభించడం, అలాగే ఎమ్మెల్యే గారు చేయూత ఇవ్వడం, మరి వారి ఇరువురికి కూడా పేనుగుట్ట మండలం మరియు పట్టణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాతో పాటు ఎమ్మెల్యే గారి కుటుంబంతో పాటు ఆశా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అయినటువంటి జూలియన్ రాజు సార్ గారు, వారి కుటుంబం కూడా పాలు కష్టాల్లో ప్రజల కష్టాల్లో నష్టాల్లో పాలు పంచుకుంటూ గతంలో కూడా ఈ రేణుగుంట మండలంలో దాదాపు 30 బోర్వెల్లు వేయడం జరిగింది. ఈ ఎండాకాలం కూడా మా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అలాంటి స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా మాకు కావాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా రేణుగుంట మండలం గురవరాజుపల్లి బీసీ కాలనీ వద్ద నిష్కలంక సియోను మందిరం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేణుగుంట మండల ఇన్ఛార్జ్ బియ్యపు పవిత్రరెడ్డి పాల్గొన్నారు. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చేసిన పవిత్రారెడ్డికి గురవరాజుపల్లి సర్పంచ్ షైనస్ బి శాలువాతో సత్కరించి ఆహ్వానం పలికారు. బియ్యపు పవిత్రారెడ్డి మాట్లాడుతూ మందిరం తొందరగా నిర్మించాలని, క్రిస్మస్ పండుగకి ఈ మందిరం నిర్మాణం పూర్తయిపోయి తిరిగి మందిరానికి ప్రారంభోత్సవానికి నేనే వస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తూరి హరిప్రసాద్ రెడ్డి, గురవరాజుపల్లి సర్పంచ్ షైనస్ బి రహీం, రామ్తుల్లా, హరి, రవి, శంకర్ రెడ్డి, వెంకటయ్య, రాజేంద్ర మరియు సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, రేణిగుంట మండల వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. చర్చ అనేది లేదు. ఈ చర్చికి మా ఎమ్మెల్యే గారు బి మసూదన్ రెడ్డి, తర్వాత పవిత్రమ్మ, ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి, జడ్పీటీసీ సర్పంచ్ తహీమా గారు కూడా పూర్తిగా సహకరించి ఇక్కడ మనం చర్చికి ఒక స్థలం కేటాయించి వాళ్ళని ప్రార్థన చేసుకోవాలని ఈ స్థలాన్ని కేటాయించినాం. దీనికి అందరూ కూడా గ్రామస్తులందరూ సహకారంతో ఈ చర్చి నిర్మించుకోవడానికి పై అధికారులు కూడా సహకరించినందుకు ఎన్నో సంవత్సరాలుగా చర్చి లేకుండా 500 మంది ఉన్నారు. కాబట్టి మా సర్పంచ్ ఒక అడుగు ముందుకేసి వాళ్ళు కూడా క్రిస్టియన్స్ను కూడా మనం ఆదరిద్దాం కాబట్టి వాళ్ళకు కూడా ఒక స్థలం ఇచ్చి చర్చిని ప్రార్థన చేసుకునేదానికి సహకరించినందుకు మా సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సహకారాన్ని మాకు సర్పంచ్ ముందుకు తీసుకెళ్లాడు కాబట్టి నేను సర్పంచ్ ముందుకు తీసుకెళ్ళాం. దాంట్లో ఈ చర్చికి సంబంధించిన హరి అనే అతను బాగా మాకు సహకరించినాడు. తర్వాత మేము ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాక సరే ఆ స్థలాన్ని కేటాయిద్దామని మా ఎంఆర్ఓ గారు, తర్వాత వంటి పవిత్రమ్మ గారు మాకు కూడా సహకరించి అలా ఒక స్థలాన్ని వాళ్ళు కేటాయించి మనం ప్రార్థన చేసుకునేదానికి వాళ్ళకి సహాయం పడాలని ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా సహకరించినందుకు ధన్యవాదాలు. మేము మందిరం కావాలా అనేసి మేము ఫస్ట్ స్టార్టింగ్ లో సర్పంచ్ని అడిగినాము. సర్పంచ్ చేపిస్తామన్నాడు. అలాగనే ఎంఆర్ఓను కూడా అడగమన్నారు. ప్రతి ఎంఆర్ఓని అడిగినాము, సర్పంచ్ని అడిగినాము, అలాగనే ఇక్కడ శంకర్ రెడ్డి ప్రతి ఒక్కరిని అడిగినాము. వాళ్ళందరూ మాకు సహాయం చేసి పవిత్రమ్మతో చెప్పి వాళ్ళ నాయన దగ్గర పిలుచుకుపోయి ఎమ్మెల్యే దగ్గర పిలుచుకుపోయి వీళ్ళందరూ ఇది సహాయంతో మాకు ఇక్కడ మందిరానికి స్థలం ఇచ్చినారు. ఈరోజు దేవుని కృప వల్ల ఈరోజు ఆమె వచ్చి శంకుస్థాపన చేయాల్సింది. అతలతో పాటు మేము మందిరం నిర్మించాలి. అలాగనే ఇక్కడున్న కాలనీలో ప్రతి ఒక్కరూ కుటుంబం సహాయం చేసినారు. మాకు పిలిచినప్పుడు మా దగ్గరికి అందరూ వచ్చినారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయ వందనాలు చెప్తున్నారు.
నగర పాలక సంస్థ పరిధిలోని గొల్లవాణి గుంటలో జరుగుతున్న క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులు మార్చి 15 లోపు పూర్తి చేయాలని కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కమిషనర్ తనిఖీ చేశారు. గొల్లవాణి గుంటలో జరుగుతున్న క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్టేడియంలో టర్ఫ్ పిచ్ నాణ్యతతో చేయాలన్నారు. పిచ్ ఏర్పాటుతో పాటు గ్రాస్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రేక్షకులు కూర్చునేందుకు వీలుగా స్టెప్స్ కొంత భాగంలో గడ్డితో లాన్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా రెండు టర్ఫ్ రెండు కాంక్రీట్ పిచ్లు ఏర్పాటు చేయాలన్నారు. గొల్లవాణిగుంట బండ్ పైన వాకింగ్ ట్రాక్ చెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఒక ఫుట్బాల్ కోర్టు కూడా ఏర్పాటు చేయాలన్నారు. క్రికెట్ పిచ్ గ్రాస్ ఏర్పాటు పనులు మార్చి 15 లోపు పూర్తి చేసి ఆడేందుకు అందుబాటులోకి తేవాలన్నారు. గొల్లవాణిగుంట రోడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వైఎస్ఆర్ మార్గ్లో నిర్మాణంలో ఉన్న మున్సిపల్ స్కూల్ను పరిశీలించారు. మిగిలి ఉన్న చిన్న చిన్న పనులు త్వరగా పూర్తి చేసి మార్చి మొదటి వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే వైఎస్ఆర్ మార్గులోని డివైడర్లు అక్కడక్కడ మొక్కలు పలుచగా ఉన్నాయని ఆ ప్రాంతంలో ఎక్కువ మొక్కలు నాటి అందంగా ఉండేలా చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డీఈలు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్ గోమతి, ఏఈకామ్ ప్రతినిధి బాలాజీ, కాంట్రాక్టర్లు ఉన్నారు. చిత్తూరు జిల్లా రేణుగుంట మండల పరిధిలోని వెదుర్ల చెరువు గ్రామంలో రాళ్ల కాలువ తీరంలో వెలిసిన శ్రీ 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 ఓంకార జ్యోతి లింగేశ్వర దేవస్థానం నందు రేపు నెలలో జరగబోవు శివరాత్రి మహోత్సవంను పురస్కరించుకొని పోస్టర్ను ఆవిష్కరించారు. ధర్మకర్త కృష్ణయ్య స్వామి మాట్లాడుతూ, గత 50 సంవత్సరాలుగా మా తండ్రి కాలం నుండి ఆనవాయితీగా మహాశివరాత్రి నాడు ఘనంగా బ్రహ్మోత్సవం జరుపుతున్నామని, ఈ సంవత్సరం కూడా శివరాత్రి మహోత్సవం జరుగుతుందని, లింగాభిషేకం, సర్వదర్శనం, అన్నదాన కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, కావున భక్తులు శివాలయంను దర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొని ముక్కంటి శివుని ఆశీస్సులు పొందాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కుమారులు చంద్రశేఖర్, ఉమామహేష్, దాతలు హిమ్మత్ గిరి, రాజశేఖర్, పుత్తూరు ఈశ్వరయ్య, రఘురామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. సర్వే జన సుఖనే భవంతు. శ్రీ ఓంకార జ్యోతిలింగేశ్వర స్వామి దేవాలయము. వి కృష్ణయ్య స్వామి నా పేరు. ఇది వచ్చి రేణుగుంట మండలం తిరుపతి కళాశ్ర మార్గం వెదల చెరువు గ్రామంలో శ్రీ ఓంకార జ్యోతిలింగేశ్వర స్వామి దేవాలయం వెలిసి ఉన్నది. ఇక్కడికి విచ్చేసిన భక్తులు నాగ ప్రతిష్టలు చేసినా వాళ్ళ కోరికలు వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. సార్ ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని? ఇది 79లో స్టార్ట్ చేసినాం. 1979 స్టార్ట్ చేసాం. మా ఫాదరు చిన్న డ్రైవర్గా ఉన్నారు. ఆయన స్టార్ట్ చేసినారు. ఆయన 90 దాకా ఉన్నారు. తదనంతరం మళ్ళీ నేను కొంచెం డెవలప్ చేస్తూ లోపల 108 లింగాలు ప్రతిష్ట చేస్తున్నాము. ఇక్కడ ఏదైనా కోరుకున్నా, ఏదైనా మనసు తలుచుకొని స్వామిని ప్రదక్షిణ చేసినా వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా దీంట్లో ఈ గుడి యొక్క విశిష్టత ఏం చెప్పగలుగుతారా? ఇక్కడ నాగమ్మ పవర్ఫుల్గా ఉందండి. నాగదోషం ఉంటే వాళ్ళు వచ్చి తిరిగితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామి ఉన్నాడు, దత్తాత్రేయుడు ఉన్నాడు, వీరభద్రుడు ఉన్నాడు, నాగాలం ఉంది, అయ్యప్పస్వామి ఉన్నాడు, దేవాలయాలు ఉన్నాయి. అంటే ఏ రోజు వచ్చి నాగప్రతిష్ట చేస్తే మంచిదంటారు? నాగప్రతిష్ట అనేది వాళ్ళు వాళ్ళ యొక్క దోషాన్ని బట్టి చేసుకోవాలి. నేను వచ్చి ఏ రోజు వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళ పరిస్థితిని బట్టి చేపిస్తాం. 108 లింగాలు ఉన్నాయి. ఎవరైనా చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలంటే వచ్చి ఆ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. అదేవిధంగా శివరాత్రి రోజు మహోత్సవం ఏ విధంగా జరుగుతుంది అది చెప్పండి ఒకసారి. శివరాత్రి రోజు ఈ మహాలింగానికి చూపినాను లింగం. వాళ్ళు అభిషేకం చేస్తారు. మీరు అందరూ వచ్చేవాడ పాల్గొనవచ్చు. అభిషేకంలో అభిషేకం చేసి స్వామికి నైట్ అభిషేకం జరుగుతాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత కళ్యాణోత్సవం జరుగుతుంది. మరుసటి రోజు మళ్ళీ అన్నదానం జరుగుతుంది. పూజ జరుగుతుంది మసలు అది సాయంకాలం. భక్తులు ఇచ్చేసి ఈ మహత్ కార్యాన్ని చూసి జయప్రదం చేసి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం.
महाशिवरात्रि సందర్భంగా का శ్రీకాళహస్తీశ్వర స్వామివారి వారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కు అందజేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఈవో కృష్ణారెడ్డి ఆలయ వేద పండితులు ముఖ్యమంత్రికి స్వామివారి శేషవస్త్రం తీర్థ ప్రసాదాలు క్యాలెండర్ అందజేసి వేదాశీర్వచనం ఇచ్చిన వేద పండితులు ग्रह प्रसाद सिद्धिरस्तु संकल्पित सकल कार्येषु दिग्विजयाभिवृद्धिरस्तु। नेल्लूरु नगरंलोनि मुडिमुडि बस स्टैंड सेंटर वद्द वैएसआर चारिटी आफ् पीपल नेल्लूरु जिल्ला अध्यक्षुलु शेख अली माध्वर्यंलो निरुपेद कुटुंबानिकि चेंदिन अम्मायि पेल्लिकि कावाल्सिन स्टील सामान्लु नित्यावसर वस्तुवुलु मरियु आर्थिक सहायान्नि अंदजेशारु। ई संदर्भंगा अली मात्लाडुतू ई रोजु ईद्गा मिट्टकु चेंदिन शेख आरिफ वैएसआर चारिटी फर् पीपल वारिकि ओक निरुपेद कुटुंबानिकि चेंदिन अम्मायि पेल्लि जरुपुकोलेनि स्थितिलो उन्नारनि వారికి కావాల్సిన వస్తువులు ఆర్థిక సహాయాన్ని అందజేయాలని అడిగారు। వైఎస్ఆర్ చార్టీ ఫర్ పీపుల్ తరపున అమ్మాయికి స్టీల్ సామాన్లు నిత్యావసర వస్తువులు మరియు ఆర్థిక సహాయాన్ని అందజేశారు। పై కార్యక్రమంలో వైఎస్ఆర్ చార్టీ ఫర్ పీపుల్ సెక్రటరీ ఫారూక్ షేక్ బక్షు షేక్ కైసర్ సయ్యద్ నాసిర్ షేక్ అల్తాఫ్ షేక్ సలీం తదితరులు పాల్గొన్నారు। అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకతుహు। మా మీడియా మిత్రులకి మా ఈ ఒక మంచి కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరులకి అందరికి ధన్యవాదాలు। ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా ఈద్గా మిట్టకి చెందిన మా ఆరిఫ్ బాయ్ ఈ రోజు మా కాడికి రావడం జరిగింది। ఈ రోజు నా పేరు షేక్ అలీం వైఎస్ఆర్ చారిటీ ఫర్ పీపుల్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అధ్యక్షుని। ఈ రోజు ఆరిఫ్ బాయ్ నా దగ్గరికి రావడం జరిగింది। వచ్చి 4వ మైల్ కాడ ఒక అమ్మాయి పేద ఇంటి అమ్మాయికి ఈ రోజు ఏంది ఆదివారం 27వ తేదీ పెళ్లి ఉంది। ఆ అమ్మాయి చాలా పేదవాళ్ళు వాళ్ళకి ఏ సామాన్లు కూడా లేవు ఇంట్లో స్టీల్ సామాన్లు కానివ్వండి బీరువా కానివ్వండి మంచం కానివ్వండి ఏమి లేదు అని మాకు వచ్చి కావడం జరిగింది। మేము వెంటనే మా తరపున స్పందించడం జరిగింది। ఆ అమ్మాయికి ఆ పెళ్లిలో కావాల్సిన సరుకులు స్టీల్ సామాన్లు ఏం కావాలో అన్ని సరుకులు మా తరపున వైఎస్ఆర్ చారిటీ ఫర్ పీపుల్ తరపున మేము ఈ రోజు అందించడం జరిగింది। మేము రాబోయే రోజుల్లో ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తామని ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా నెల్లూరులో ఉంటే మాకు తెలియజేయడానికి ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు। అందరికీ నమస్కారాలు। మా అలీం గారు మీరు చూస్తూనే ఉన్నారు మీడియాలో చాలా మందికి ఆయనకి ఎంత స్థోమత ఉందో దానికి మించి సహాయం చేస్తున్నారు। మా జిల్లాలో అయినా మా ఉండే ఏరియాలైనా చాలా చాలా మంది మంచి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు। కానీ ఆయన ఏమంటే నాకు దేవుడు నేను కింద నుంచి పై దాకా వచ్చాను నేను ముందు నుంచి నేను ఆస్తికుడిని కాదు ముందు నుంచి నేను ఏం కోటీశ్వరుని కాదు లక్షాధీశ్వరుని ముందు చాలా ఇది పడి కష్టపడి నేను కింద నుంచి పైకి వచ్చాను ఆ కష్టం విలువ నాకు తెలుసు నాకు దేవుడు ఇప్పుడు ఈ స్థాయిలో ఉంచాడు నేను నలుగురికి సహాయం చేయాలా నేను తీసుకుపోయేది ఏం లేదు నేను నా అల్లాని నేను రాజీ చేసుకోవాలనే ఉద్దేశంతో వేరే ఉద్దేశం ఏం లేదు ఆయనకి ఏ రాజకీయ ఉద్దేశమైనా వేరే ఉద్దేశమైనా ఏమైనా ఉద్దేశం ఏం లేదు ఆ అల్లా కోసం నలుగురికి మంచి చేస్తే నాకు కూడా మంచి జరుగుతుందని ఆ ఉద్దేశంతో మా అలీం గారు చాలా మంచి పనులు చేస్తున్నారు। ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు చెప్పే ఉద్దేశం ఏమంటే మీరు కూడా ముందరు వచ్చి చాలా మంది మా ఏరియాలో చాలా విద్యాలు ఉన్నారు పెళ్లి కాని వాళ్ళైనా ఏ ఇబ్బందులైనా ఆరోగ్యం బాగాలేదైనా మీరు కూడా వచ్చి ముందు దాతలు సహాయం చేయాలని ఈ మీడియా తరఫున నేను కోరుతున్నాను। अभी बहुत जन बहुत जन
कम भी काम हायर नहीं है अलग का नाना चुन काम पूरा करा गरीब बच्चे बेचारे को सात तारीख का पूछ लो मैं सात तारीख मुझे आराम से बैठे जा भाया करा ये तो बहुत दूर गला फाल से बड़ा सात तारीख कर जाए अभी अल्लाह अभी दुआ कर दो मैं भी ये कर दो मैं अभी बड़ी कितने कितने जने हैं बहुत बहुत बच्चा पूरी जने शाजा इसे तो बीमारी जब ये करना चाहिए सफा करने का काम में रहता हाली माले अभी अल्लाह अगर अभी दुआ कर रहा चाहे अभी हाथ में था देखा अभी बहुत जने को गरीबों को कितने जने हैं जो लोग में जुड़े हैं वो लगा पूरी जने को साथ करने करने करते ये करना अलीम बोलते हो बहुत दूर बहुत जने साथ करिए వార్తలు ముగిచే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ కు అందజేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. విజయవాడలోనే ఏ1 కన్వెన్షన్ హాల్లో భూమి ఆర్గానిక్స్ కృష్ణా జిల్లా డైరెక్టర్ జె నివాస్ ప్రారంభించారు. గవర్నర్ను మర్యాద పూర్వకంగా కలిసిన గౌతమ్ సవాంగ్ రాజేంద్రనాథ్ రెడ్డి. తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్ర భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.